పిలుపులో పేదలకు సేవలు కొనసాగిస్తాం. కపిల్ కుమార్ బరాబరి. సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో పేద ప్రజలకు సేవలు అందించడమే కాకుండా వారికి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గురుస్వామి కపిల్ కుమార్ బరాబరి అన్నారు. నేటి నుంచి సేవా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఉదయం కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పురాలోని ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తాలో పెద్ద ఎత్తున పేదలకు పలు రకాల కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. కపిల్ కుమార్ బరాబరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి బండారు శృతి, సికింద్రాబాద్ జిల్లా ప్రచారక్ యాదిరెడ్డి, కంటోన్మెంట్ బీజేపీ ఫౌండర్ ఆకుల నాగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సీనియర్ నేత జంపన ప్రతాప్, కంటోన్మెంట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గంజి వైశాలిరెడ్డి, మాజీ బోర్డు సభ్యులు బి లక్ష్మణ్, బీజేపీ శ్రేణులు జంపన్ పవన్, జి శ్రీనివాస్ గౌడ్, రాము, మురళి, బిట్టు, శంకర్, పెరుక మహేందర్, సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 200 పైగా నిరుపేదలకు పలు రకాల కూరగాయలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి శృతి, యాదిరెడ్డి, ఆకుల నాగేష్, జంపన ప్రతాప్, కపిల్ కుమార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో లాక్డౌన్ మూలంగా ప్రజల బాధలు వర్ణనాతీతంగా పరిణమించాయన్నారు. అలాగే 2వ ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత సమర్థవంతంగా కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఎంతో శ్రమించారని వారు కొనియాడారు. ప్రజలందరినీ ఆదుకోవాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇచ్చిన పిలుపును నిరంతరం కొనసాగిస్తామని కూడా వారు అన్నారు. రసల్పుర సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ నంబర్ 2 సేవా ఈ సంఘటన కార్యక్రమం ఇక్కడ కంటోన్మెంట్ కి చెందిన వాళ్ళందరూ కూడా వార్డ్ నంబర్ 2 లో సేవా ఈ సంఘటనలో కూరగాయల పంపిణీకి రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు 2వసారి ప్రధానమంత్రి అయి మొన్ననే 30వ తారీఖున మేన 2 పూర్తయిన సందర్భంగా సేవాయి సంఘటన అని ప్రతి గల్లీలో అవసరమైన వస్తువులు, శానిటైజర్లు అవన్నీ కూడా పంపిణీ చేయాలని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు సేవాయి సంఘటన 2 కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు సీనియర్ నాయకులు నగేష్ గారు, యాదిరెడ్డి గారు, కపిల్ కుమార్ గారు మరియు ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క నాయకులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. నరేంద్ర మోదీ గారిది ఒకటే ఆలోచన, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది. సో ప్రతి ఒక్కరికి కూడా లాక్డౌన్ ఉన్నా లేకపోయినా వారి